అని మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడకూడదు అనుకున్నాం. కానీ ఒక కొంతమంది ఆడవాళ్ళు మహిళలు గౌరవిస్తాం మేము, కానీ ఎందుకు అంత ఇదిగా ఒక మేయర్ డమ్మీ అనేది, డమ్మీ ఎమ్మెల్యే అనేది, ఆ చేతగాని వాడు అనేది? అంటే ఇంతకుముందు 2014లో మీరు అధికారంలోకి వచ్చినారు తెలుగుదేశం పార్టీ, 2019 వరకు మీ అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉన్నప్పుడు మీరు టీడీపీ కార్పొరేటర్లుగా ఉన్నారు కదా, అప్పుడు మేయర్గా ఒక లేడీ ఉన్నది, అప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నాడు, ఎంపీగా దివాకర్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి కొట్లాడక జరిపోయింది, కానీ ప్రతి స్టాండింగ్ కమిటీలో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా అభివృద్ధి చేశారా మీరు? ఆ 2014 నుంచి 2019 వరకు ఏం అభివృద్ధి జరిగింది, ఏం అవినీతి జరిగిందో చిట్టా తీసుకొని రాయండి. ఒక బుక్ కూడా దాంట్లో మెన్షన్ చేసిన ప్రతి అంశం ఉన్న బుక్లు కూడా క్యాన్సిల్ చేసేసి ఎక్కడో దాచిపెట్టేశారు. మీరా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ని మాజీ ఎమ్మెల్యే అనంతగిరి రెడ్డి గురించి మాట్లాడేది? ఈరోజు నగరంలో చూస్తే ఎంత పెద్ద బ్రిడ్జ్ అండి ఇది, ఒక వెహికల్ ఆ మన ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టినారు దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా. ఓపెనింగ్కి కొట్లాడుకున్నారా వీళ్ళు? వీళ్ళ మాట్లాడేది? ఈ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఏమైతే అభివృద్ధి చేశారు వాళ్ళు కూడా గ్రహించుకోవాలి. ఒక మేయర్ అనే వ్యక్తి డమ్మీ డమ్మీ అనేది ఎందుకు? ఈరోజు కలిసికట్టుగా పనిచేస్తున్నారు, అభివృద్ధి చేశారు. ఈరోజు ఈ యొక్క అంశాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే, భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క ముస్లిము, ప్రతి క్రిస్టియన్ కలిసిమెలిసిన్నారు. ఈ యొక్క మత విద్వేషాన్ని సృష్టిస్తాడు చంద్రబాబు నాయుడు. డమ్మీ ఎవరు తెలుసా? స్టాంపు ముఖ్యమంత్రి ఎవరు తెలుసా? చంద్రబాబు నాయుడు. మోడీ ఏం చెప్తే అది స్టాంప్ వేస్తున్నాడు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు. ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. లా కాలేజీ మన కర్నూలులో ఉండేవన్నీ తీసుకొని పోయి అమరావతిలో పెడుతున్నారు. ఇవన్నీ స్కాములు చేసుకుంటా ప్రజలను దారి మళ్ళించేకి ఈరోజు పవిత్రమైన తిరుమల గురించి బయటికి తీసుకొచ్చి గబ్బు పట్టిస్తున్నారు. దయచేసి చెప్తున్నాము, ఏదైనా కానీ మనము ఈ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎంత స్వచ్ఛందంగా ఉన్నామో ప్రజల యొక్క సమస్యలు గమనించండి. ఒక కాలేజీలో ఆ హిడెన్ కెమెరాస్ పెట్టి అంత అద్మానంగా ఆడపిల్లలు చెప్తా అంటే కూడా వాళ్ళ మీదన ఇంత నిందల ఆరోపణలు చేసి ఆ కేసునే పక్కదో పట్టించేసారు. ముచ్చిమర్రులో ఒక చిన్న పాప 4 ఏళ్ల పాపను రేప్ చేసి ఎక్కడ పోయిందో శవం తెలియదు. 2014 తర్వాత 18-19లో చంద్రబాబు హయాంలో సుగాలి ప్రీతి మాయమైపోయింది. ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు మేము అధికారంలో వచ్చి 24 గంటల్లో ఆ కేసును బయటికి తీస్తామన్నారు. ఈరోజు వరకు ఊసేలేదే, ఎక్కడే ఉంది ఈ అన్యాయం? ఇది చేస్తే చేయండి, అధికారం వచ్చింది, కాపాడుకోవాలా, ప్రజలకు అభివృద్ధి చేయాలా? ఇది నిందారోపణలు చేసి డమ్మీ స్టాంపు ఇవన్నీ ఏంది? చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రజలు అధికారం ఇచ్చినారు కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాం.